చంద్రబాబు ఇలా చేస్తే ఆ టీడీపీ నేతకు మండదా మరి? మండిందా అంటే మండదా మరి? ఆకు వేసి అన్నం పెట్టి తీరా తినే సమయంలో నోటికాడ కూడు లాగేశారంటున్నారు దగాపడిన తమ్ముడు ఒకరు. మాడుగల సీటు నీదే అన్నారు, తొలి లిస్టులో అనౌన్స్ చేశారు, ప్రచారం చేసుకోమన్నారు. అలా చేతిలో చమురంతా ఖర్చు చేశాక నామినేషన్ ఘట్టంలో మాత్రం బీ ఫారం చల్లగా తెచ్చి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చేస్తే మండదా మరి? అందుకే పైలా ప్రసాదరావు టీడీపీ మీద మండిపోతున్నారు, తనను మోసం చేశారని ఆక్రోశిస్తున్నారు. ఆయన చేత గత కొన్నేళ్లలో చాలా ఖర్చు చేయించారట, సాంతం నాకిం చేశారని అనుచరులు మదన పడుతున్నారు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్థిక వనరుగా మారి పార్టీకి భుజం మోశారని అంటున్నారు. ఎన్నో కార్యక్రమాలకు, రాష్ట్ర కార్యక్రమాలకు కూడా ఆయన చేతి చమురు వదిలించుకున్నారని అంటున్నారు. ఇదంతా చేసింది ఎన్నికలలో పోటీకి టికెట్ కోసమే, తీరా టికెట్ ఇచ్చి ఇప్పుడు లాగేసుకోవడం ఏంటి అని ఆయన మండుతున్నారు. ఇది టికెట్ రాకపోయినా ఇవ్వకపోయినా ఉన్న బాధ కంటే 100 రెట్లు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల పాటు టీడీపీకి కొమ్ము కాసినందుకు ఇదా ప్రతిఫలమని ఆయన ఓపొత్తున్నారు. ఆయన తాజాగా మీటింగ్ పెడితే వేలాదిగా టీడీపీ తమ్ముళ్ళు తరలి వచ్చారు. వారంతా జై పైలా అంటున్నారు, నీవేమి చేస్తే అది చేయి, మేము రెడీ అంటున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పైలా రెబల్గా పోటీకి సాయి అంటున్నారు. ఆయన పోటీకి దిగితే మాత్రం ఇక పసుపు పార్టీకి అసలైన కష్టాలే అని అంటున్నారు. అందరికీ పార్టీ పదవులు, ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి బుజ్జగించిన టీడీపీ అధినాయకత్వం పైలాకు ఒక పదవి రెడీ చేస్తోందని అంటున్నారు. అయితే టికెట్ విషయంలోనే ఆయన పట్టుబడుతున్నారు. మాడుగులలో సైకిల్కి బ్రేకులు వేసేలా ఆయన వైఖరి కనిపిస్తోందని అంటున్నారు.